ప్రస్తుతం విజయవాడలో బుక్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు బాగున్నాయి అన్నారు. మరి పక్కన పుస్తక ప్రియులతో మొత్తం మీద కూడా కవులు కళాకారులతో చాలా రోజుల తర్వాత విజయవాడలో కరోనా వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఏదైతే ఎగ్జిబిషన్ నడుస్తుందని చెప్పొచ్చు. మనతో మాట్లాడటానికి ప్రముఖ మేధావనొచ్చు లేకపోతే ముస్లిం సమాజం చెందిన వ్యక్తిగా ఖాదర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా గ్యాప్ వచ్చింది పుస్తకాల ఎగ్జిబిషన్ సంబంధించి. చాలా వరకు కూడాను పుస్తకాల ఎగ్జిబిషన్ స్థలం కూడా దొరకలేని పరిస్థితి విజయవాడలో ఉంది. విజయవాడలోనే ఇటువంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకని ఇటువంటి పరిస్థితి వచ్చింది? విజయవాడ నగరానికి పుస్తక ప్రపంచం విజయవాడ బుక్ ఫెస్టివల్ అనేది ఒక చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేది ప్రతి ఏటా. అటువంటిది ఇప్పుడు కొద్దిగా ఆలస్యంగా ఆ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారి విగ్రహం మీద పెడుతున్న దృశ్య ప్రత్యామ్నాయ స్థలం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ ఏర్పాటు చేయటం, దానికి కొద్దిగా టైము ప్రొలాంగ్ అయ్యి ఒక నెల రోజుల వరకు ప్రొలాంగ్ అయిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా నేను ఇది రెండోసారి రావటం ఈ ఫెస్టివల్ ఈ గ్రౌండ్కి. ఈరోజు మాత్రం ప్రజలు చాలా బాగా చాలా ఆసక్తిగా స్కూల్ విద్యార్థులు కానివ్వండి వీళ్ళంతా బాగా పాల్గొన్నారు. ఏదేమైనా ప్రభుత్వాలు కూడా ఈ పుస్తక ఎగ్జిబిషన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నగరంలో నిర్వహించే పుస్తక మహోత్సవానికి ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ప్రజల్ని గందరగోళానికి గురి చేయకుండా ఒక శాశ్వత స్థలాన్ని కూడా కేటాయించి ఈ పుస్తక మహోత్సవాన్ని ఇంకా గొప్పగా నిర్వహించడానికి ప్రయత్నాలు చేయాలని ఈరోజు పాల్గొన్న గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు కూడా పేర్కొన్నారు. ఏదేమైనా చాలా గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. చిన్న చిన్న లోటుపాట్లు కొత్త ప్లేస్ కాబట్టి ఉంటాయి, అయితే దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తామని నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఈ లోపల అక్కడైతే స్వరాజ్య మైదానంలో కొద్దిగా పిల్లలకి ఏదో తినుబండారాలు లాంటిది అట్లేదో కాస్త రిలీఫ్ అవడానికి కూడా ఉండేది. అది లేకుండా కొద్దిగా టిఫిన్ కూడా ఏం లేకుండా ఉన్నది, అది కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఏదేమైనా ఏదో పిల్లలకి ఇదిగా ఉండేది, అది కూడా అది లేకపోతే కొద్ది లోటుగా కనబడుతూ ఉంది. ఏదేమైనా టోటల్గా ఈ ఇది మాత్రం ఏర్పాట్లు బాగానే ఉన్నాయని నేను కూడా మెచ్చుకుంటా ఉన్నా ఆ నిర్వాహకులకి. చెప్పండి కాదర్ గారు, మొత్తమే కూడా వాట్సాప్లు ఫేస్బుక్లు తర్వాత టీవీలకి బలైపోతున్నారు, నెట్ఫ్లిక్స్ కానీ రకరకాలు వచ్చిన తర్వాత పుస్తకం తీసి చదివే అవకాశం కూడా పిల్లలు కల్పించట్లేదు. అంటే దాన్ని రూపుమాపడంలో ఇలాంటివి ఏమైనా ఉపయోగపడతాయండి? ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. గతంలో పెద్దలు చెప్పున్నారు, ఒక చిరిగిపోయిన చొక్కాయను తొడుక్కో ఒక పుస్తకాన్ని కొనుక్కోమని. ఎన్ని వాట్సాప్లు ఎన్ని ఫోన్లు ఎన్ని వచ్చినా కానీ మనం దినచర్య ఉదయం లేవగానే మనం పేపర్ చూస్తేనే ఫోన్లో చూసిన వార్తలే పేపర్లో ఉంటాయి. అయినా కానీ ఆ పేపర్ చూస్తేనే మనకు ఒక మన మైండ్ కూడా పనిచేసే విధంగా మనం ట్యూన్ చేసుకున్నాం. దానికి సంబంధించి దీనికున్న ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అందుకని దీని పట్ల ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఈ పుస్తకాలని చదివేదానికి పిల్లలకు ప్రోత్సహిస్తే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడే గౌరవ రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి గారు కూడా చెప్పారు ఇట్లాంటిది జిల్లా ఒకటి ఏర్పాటు చేయాలని. ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది, దానికి కవులు కళాకారులు కూడా అందరూ ప్రోత్సహిస్తే బాగుంటుందనే మాట కూడా చెప్పారు. అది కూడా చాలా గొప్ప మాట. అది అట్లాంటిది చేస్తే తప్పకుండా దీని ప్రతిఫలం ఉంటుంది. అందులో బెదవాడలో సాహిత్యపరంగా సాహిత్యాలకి కాణాచి విజయవాడ నగరం, దీనికి ఎప్పుడు ఉండే విలువ ఎప్పుడు ఉంటుంది. ఎన్ని వాట్సాప్లు వచ్చినా ఎన్ని ఫోన్లు వచ్చినా ఎన్ని ఇదైనా కానీ దీనికి ఉన్న విలువ దీనికి ఎప్పుడు ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మొత్తమే కూడాను ప్రభుత్వానికి సంబంధించిన కూడాను ఏర్పాటు చేశారు. సెర్పు అంటే వెలుగు ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన స్టాల్స్ ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం కూడాను ఏదైతే పుస్తకాలకు సంబంధించి ప్రియులు ఆకట్టుకోవడంలో భాగంగా ప్రభుత్వం సంబంధించిన పథకాల వివరాలు వెల్లడిస్తూ కూడాను ఏర్పాటు చేశారు. మరి పక్కన సర్వశిక్ష అభియాన్, మరి విజువల్స్లో పక్కన గమనించినట్లయితే సర్వశిక్ష అభియాన్ విద్యార్థులు తయారు చేసిన పుస్తకాలకు సంబంధించి తర్వాత సంబంధించిన బొమ్మల తయారీకి సంబంధించి కూడాను ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒక స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం మీద విజయవాడలో పుస్తకాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి చెందిన పెద్దలు సహకారం ఉండటం వల్లే కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ ప్రాంతంలో తిరిగి పుస్తకాల ఎగ్జిబిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్వాహకులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ.